నమస్తే, వెల్కమ్ టు నేట్ సిస్టమ్. నేను మీ అమోఘ్ దేశపతి. శత్రువు పన్నాగాలను ముందే గుర్తించి చిత్తు చేయడంలో, శత్రువు దిమ్మ తిరిగేలా పదునైన వ్యూహాలు రచించడంలో ఆయనకు ఆయనే సాటి. శత్రు దేశాల బెదిరింపులకు, ప్రమాదాలకు చెక్ పెట్టాలంటే ఆయన రంగంలోకి దిగాల్సిందే. 2016 సర్జికల్ స్ట్రైక్స్ అయినా, 2019 బాలాకోట్ వైమానిక దాడులైనా సరే ఆయన మస్తిష్కం నుంచి వచ్చిన వ్యూహాలే. ప్రధాని, రక్షణ మంత్రి, హోంమంత్రి ఆయనపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడూ బొమ్మ కాలేదు. దేశ రక్షణలో ఆయన వ్యూహం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఆయనే ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. ఏ విషయంలోనైనా ప్రధానికి డైరెక్ట్గా రిపోర్ట్ చేసే దోవల్ దేశానికి ఆయన కళ్ళు చెవులు అని చెప్పొచ్చు. ఒకవేళ 26/11 రిపీట్ అయితే పాకిస్తాన్ చిత్రపటం నుంచి బెలుచిస్తాన్ మాయమవుతుందని హెచ్చరించిన వ్యక్తి దోవల్. ఆయన ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా వైరస్, కరోనా ఖచ్చితంగా ఒక జీవాయుధమేనని తేల్చి చెప్పారు. ఆయన చెప్పారంటే దేశమేంటి, ప్రపంచం అంతా నమ్మి తీరుతుంది. అజిత్ దోవల్ చెప్పిన దానిలో ఖచ్చితంగా నిజం ఉంటుంది. అందుకే కరోనా జీవాయుధం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జిన్పింగ్ వెన్నులో వణుకు పుట్టిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటిదాకా కరోనా వైరస్ ఒక జీవాయుధం అనే అంచనాలు మాత్రమే ఉన్నాయి. అందుకు సంబంధించి ఖచ్చితమైన సాక్ష్యాధారాలు సేకరించడంలో ప్రపంచ దేశాలు విఫలమయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో అజిత్ దోవల్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అగ్గిలేనిదే పొగరాదన్నట్టు దోవల్ చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. ఇంతకీ కరోనా వైరస్ గురించి ఆయన ఏం చెప్పారు? ఇటీవల జాతీయ భద్రతపై జరిగిన పూణే డయలాగ్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ 2021 సదస్సులో అజిత్ దోవల్ మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్-19 వంటి మహమ్మారి, ప్రకృతి వైపరీత్యాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తాయని, ఆర్థిక శ్రేయస్సును దెబ్బతీస్తాయని అన్నారు. రాజకీయ స్థిరత్వం ఆర్థిక వృద్ధిని దెబ్బతీసి దేశ సామర్థ్యాన్ని కూడా సవాలు చేసేలా సామాజిక సమతుల్యతకు విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే కోవిడ్-19 కేవలం మహమ్మారి మాత్రమే కాదని, ప్రపంచంపై ఉసిగొల్పిన బయో వెపన్గా అభివర్ణించారు. భవిష్యత్తులో మరింతగా ప్రాణాంతక వ్యాధికారిక ఆయుధీకరణ జరుగుతుందని హెచ్చరించాడు. ప్రమాదకర వ్యాధికారకాలను ఉద్దేశపూర్వకంగా ఆయుధీకరించడం ఆందోళనకర పరిణామమని అన్నారు. జీవాయుధాల ముప్పును ఎదుర్కోవాలంటే బయోడిఫెన్స్, బయోసేఫ్టీ సాంకేతికతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ది ఆస్ట్రేలియన్ పత్రిక ఈ ఏడాది మేలో ఓ నివేదికను ప్రచురించింది. ఆ నివేదిక ఏ న్యూ ఎరా ఆఫ్ జెనెటిక్ వెపన్స్ గురించి చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు చర్చించినట్టు సాక్ష్యాధారాలతో వివరించింది. కృత్రిమ వైరస్ను సృష్టించి దాన్ని జీవాయుధంగా ఉపయోగించాలని అనుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి బలం చేకూర్చేలా అదే సమయంలో మూడో ప్రపంచ యుద్ధంలో జీవాయుధాల వాడకం గురించి చైనా కమాండర్ల సీక్రెట్ డిస్కషన్స్ను అమెరికా బయటపెట్టింది. అమెరికా బహిర్గతం చేసిన పత్రాల్లో భయంకర నిజాలను వెల్లడించింది. సీక్రెట్ ఫైల్స్ ప్రకారం కరోనా మహమ్మారి ఉద్భవించడానికి 5 ఏళ్ల కంటే ముందే కరోనా వైరస్ ఆయుధీకరణ గురించి చైనా సైనిక శాస్త్రవేత్తలు చర్చించారు. వారి ఆలోచనలు వివరిస్తూ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు ఈ కరోనా వైరస్ను 3వ ప్రపంచ యుద్ధంలో పోరాడడానికి ఉపయోగించవచ్చని అంచనా వేశారు. దారుణమైన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికా వార్తా సంస్థ ఎన్టీడీ, చైనా ఇన్ ఫోకస్ ఎన్టీడీ పేరుతో ఇచ్చిన నివేదిక బీజింగ్ కుట్రను బహిర్గతం చేసింది. ఆ నివేదిక ప్రకారం కరోనా వైరస్ అంటువ్యాధి అని గుర్తించడానికి 2 వారాల ముందే చైనా వ్యాక్సిన్ తయారీ మొదలుపెట్టింది. దీన్ని బట్టి చైనా తన కుట్రను ఏ రేంజ్లో అమలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, కరోనా వైరస్ గురించి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసిన వైద్యులను, అధికారులను బలవంతంగా నోళ్లు మూయించింది. కొందరిని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వేధింపులకు గురి చేసింది. వీరిలో చైనా డాక్టర్ లీ వెన్లియాంగ్ కూడా ఉన్నారు. లీ ఆ తర్వాత కరోనా వైరస్ కారణంగానే మరణించారు. అయితే ఆయన మరణంపై అనేక అనుమానాలున్నాయి. అంతేకాదు, వైరస్ గురించి నిజాలను బయట పెట్టాలనుకున్న పాత్రికేయులకు నరకం చూపించింది చైనా సర్కార్. కొందరిని జైల్లో పెట్టింది, మరికొందరిని చంపేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అసలేమీ జరగనట్టు, కరోనా వైరస్ అంత ప్రమాదమేమీ కాదన్నట్టు కథనాలు వడ్డించి ప్రపంచ దేశాల దృష్టిని మరలించింది చైనా. ప్రపంచ దేశాలు ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా దెబ్బతింటే తాను ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగవచ్చని ప్లాన్ వేసింది. అనుకున్నట్టే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలకు దారితీసింది. పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ముఖ్యంగా ఆసియాలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ను టార్గెట్ చేసింది చైనా. దీంతో భారత్ సైతం రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. కరోనా జీవాయుధమేనని తేలిపోవడంతో అవకాశం దొరికినప్పుడల్లా చైనాను టార్గెట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా చైనా కుయుక్తులపై ప్రత్యేక దృష్టి సారించిన ఎన్ఎస్సీ అజిత్ దోవల్ డ్రాగన్ను చాకచక్యంగా డీల్ చేస్తున్నారు. మొత్తానికి చైనా చేసిన ఈ పాపం ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఏ దేశం కూడా కమ్యూనిస్టు కంట్రీని క్షమించదు. 2 ఏళ్లుగా చైనా చేసిన అనేక నేరాలను ప్రపంచ దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీనికి డ్రాగన్ ఇంతకు ఇంత అనుభవించి తీరుతుందని ప్రపంచ దేశాలు ఆక్రోషం వెళ్ళగక్కుతున్నాయి. నిజానికి కరోనా జీవాయుధమని గతంలో నేసిస్టప్ అనుమానం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ ఖచ్చితంగా జీవాయుధమేనని సాక్ష్యాధారాలతో అంచనా వేసింది. దీనికి సంబంధించి గత మేలో బయోవార్ అగెన్స్ట్ ఇండియా పేరుతో స్పెషల్ స్టోరీని కూడా అందించింది నేషనల్ సిస్టమ్. ఇప్పుడు అదే అనుమానాలు నిజమవుతున్నాయి.
కరోనా వైరస్ ఖచ్చితంగా జీవాయుధమేనని అని చెప్పేందుకు బలమైన సాక్ష్యాధారాలు బయటకు వస్తున్నాయి. గతంలో నేర్చుకు సంబంధించిన వీడియోను ఈ క్రింది డిస్క్రిప్షన్లో మీరు ఇంకోసారి చూడవచ్చు. థ్యాంక్ యూ.